తెలంగాణలో బడిగంట మోగింది. 40 రోజుల సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో ఫస్ట్ డే స్కూల్కు ఉత్సాహంగా వస్తున్నారు చిన్నారులు. స్కూల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పటికే పుస్తకాలు, డ్రెస్లు, బ్యాగ్స్ కూడా చేరుకున్నాయి. తెలంగాణలో స్కూల్స్ పునఃప్రారంభానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, స్కూల్స్ రీఓపెనింగ్, చిన్నారులు ఎలా ఉత్సాహంగా వస్తున్నారు? మొత్తానికి వాళ్ళకి చేరవలసిన స్కూల్స్ అన్నింటిలో కూడా చేరాయా? బ్యాగ్స్ అవ్వచ్చు, అలాగే వాళ్ళ యూనిఫామ్స్ ఇవన్నీ కూడా. అట్ ద సేమ్ టైం ఫెసిలిటీస్, మౌలిక సదుపాయాలు ఏ రకంగా ఉన్నాయి? అప్డేట్ చెప్పండి ఓవరాల్గా. హరి, తెలంగాణలో నేటి నుంచి బడిగంట మోగింది. ఉదయం నుంచి 9 గంటల నుంచే పాఠశాలలకు విద్యార్థులందరూ కూడా చేరుకున్నారు. దీనికి సంబంధించినటువంటి పిల్లలంతా కూడా ఇప్పటికే బుడిబుడి అడుగులు వేస్తూ పిల్లలంతా కూడా స్కూళ్లకు చేరినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం ఆబిట్స్లోని ఆలియా స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు పిల్లలకు కావాల్సినటువంటి పుస్తకాలు కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, అంతేకాకుండా షూలు, టైల్ అవన్నీ కూడా పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. పుస్తకాలు కూడా దాదాపు 2-3 నెలల ముందు నుంచి కూడా ప్రింటింగ్ అయ్యాయి. అవన్నీ కూడా ఇప్పటికే పాఠశాలకు చేరుకున్నటువంటి పరిస్థితి. మరికొన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలన్నీ కూడా కరువు అయ్యాయి. ఎందుకంటే దాదాపు 2 నెలల కాలం పాటు స్కూళ్ళన్నీ కూడా మూతపడడంతో ఎక్కడికక్కడ పిచ్చి మొక్కలు కావచ్చు, లేకపోతే పరిశుభ్రత కావచ్చు కోల్పోయింది. కానీ ఇక్కడ కొంత స్కూల్లో కొంత పరిశుభ్రత కూడా పాటించారు. మిగతా పాఠశాలలో మాత్రం పరిశుభ్రత లేదు. ఖచ్చితంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలల్లో కూడా మరికాసేపట్లోనే మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నటువంటి పుస్తకాలు కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, అవన్నీ కూడా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి కాసేపట్లోనే తాను కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతాయి. పిల్లలందరినీ కూడా సగం ఒక వరుస క్రమంలో కూర్చోబెట్టారు. ఆ కార్యక్రమంలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి, ఉదయం నుంచి కూడా పిల్లలంతా కూడా ఇప్పటికే పాఠశాలలకు వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. ఏదైనా ఇబ్బందులు కనుక తలెత్తినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా కల్పించాలి. పిల్లలకు స్ట్రెంగ్త్ను పెంచేందుకు, విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపట్టాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. కాబట్టి ముఖ్యంగా బడిబాట కార్యక్రమాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించాలి. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఉదయాన్నే పిల్లలంతా కూడా స్కూళ్లకు కాలేజీలకు కూడా చేరుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. హరి, ఓకే కిరణ్.